Hi friends, Sumathi Srinivas from Pondicherry. Idly masala upma. Etla chesedin cheptanu. Deeniki kavalsindi manaki idlilu. Idli vachi itla piece piece ga manamu chinna chinnaga cut chesi pettukovala. Konche idlilu manamu podi chesi pettukovala. Deeniki kavalsina ingredients emem cheptanu. Pottukalla pappu 1 spoon, daniyalu 1/2 spoon, jilakara 1/2 spoon, menthulu 1/2 spoon, 1 eragatta చింతపండు జ్యూస్ కొంచెం ఎండు మిరగాయ మనకు కావాల్సినంత ఎత్తుకోవచ్చు కారానికి ఎంత కావాలో అంత ఎత్తుకోవాలా మొదట ధనియాలు జీలకర్ర మెంతులు ఫస్ట్ వరబారట్లా వేయించి పెట్టుకోవాలా దాని వెంట ఈ మూడింటిని చేర్చి పొట్టుకల్ల ఎండు మిరగాయ వేసి బాగా నైస్గా రన్ చేసుకోవాలా లాస్ట్లో మెదగలేదంటే కొంచెం నీళ్ళు పోసి రన్ చేసుకోవచ్చు దాని మీద ఎర్రగడ్డని కట్ చేసి వేసి అది ఒక్క మక్కగా ఉండే మరి రన్ చేసి ముద్ద రెడీ చేసి పెట్టుకోవాలి అది చేసుకునేసి ఎట్లా చేసేది అని చెప్తాను ఇప్పుడు ఇది ఎట్లా కలపెట్టాలంటే చెప్తాను బానెట్ల 4 స్పూన్ నూనె పోసి దాంట్లో ఆవాలు వేయాలి అది చిట్లితేనే మనం కట్ చేసి పెట్టిండే ఇడ్లీ రుబ్బి పెట్టిండే ముద్ద అంతని వేసి అట్లనే కలపెట్టాలి ఆ కట్ చేసి పెట్టిండే ఇడ్లీలో కొంచెం ఇడ్లీ వచ్చి మనం పొడి పొడిగా చేసుకున్నామంటే బాగుంటుంది దీనికి ఉప్పు కారం పులుపు ఏది కావాలన్నా మళ్ళీ మనం వేసుకోవచ్చు చాలు లేదంటే ఇది ఈవినింగ్కి వచ్చి బిడ్డలు వస్తూ ఉండారు స్కూలు కాలేజ్ నుంచి ఆఫీస్ నుంచి అంటే అప్పుడు చేసినామంటే వాళ్ళకు ఫుల్ఫిల్గా ఉంటుంది మన ట్రెడిషనల్ డిష్ ఇది అందరూ ఇది ట్రై చేయండి ఆవాలు చిట్లిపాయ ఇప్పుడు ఇడ్లీలు వచ్చి పొడి చేసి పెట్టిండాను కొంచెము కట్ చేసి పెట్టిండాను ఇదంతని మనము దీంట్లో వేసుకుంటామా అట్లనే రుబ్బి పెట్టిండి ఆ ముద్ద ఉంది కదా ఆ ముద్దని దీంట్లో వేసుకుంటాము మిక్సీని కడిగి ఆ నీళ్ళంతా కూడా మనం దీంట్లో పోసుకోవచ్చు అయితే జాస్తి నీళ్ళు లేకుండా చూసుకోవాలా ఇది బాగా కలపెట్టేసి చూపిస్తాను ఇడ్లీ మసాలా ఉప్మా రెడీ అయిపోయింది ఇది అంతా మన ఛాయిస్కి మనం వేసుకోవచ్చు ఇంతదా వేయాలంటే అవసరం లేదు ఉప్పు కారం పులుపు మనం ఎంత కావాలో అంత వేసుకోవచ్చు బిడ్లకంతా నిండా లైక్ చేసి తింటారు అందరూ ట్రై చేస్తూ ఉండే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ కావాలనే వాళ్ళు కొత్త మల్లికారింపాకు వేసుకోవచ్చు వేసుకోకపోయినా పర్వాలేదు